ఎవ్రీవన్, ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. ఇంకెందుకు ఆలస్యం? బైప్లేన్ శోభాస్ ఛానల్కి వచ్చేసాయండి. ఈరోజు నేను మీతో మంచి విషయాలు, మీకు ఉపయోగపడే విషయాలు, అందరికీ తెలుస్తూ అని కొన్ని తెలియని ఉంటాయి కదా, అవి నేను మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. అయితే ముందుగా, నా ఛానల్ ఇదే మొదటిసారి ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళు ప్లీజ్ షేర్ చేయండి, లైక్ చేయండి అండ్ కామెంట్స్ పెట్టండి. మీ కామెంట్స్ నాకు ఎంతో ఎంతో వరాలాంటివండి, ప్లీజ్ కామెంట్ చేయండి. అయితే నేను బ్రూక్ బాండ్ చెప్పాను కదా, బ్రూక్ బాండ్ గ్రీన్ లేబుల్ కాఫీ పొడి వాడుతున్నాను. బ్రూ గ్రీన్ లేబుల్ కాఫీ పొడి వాడుతున్నాను. ఇది గత 40 ఏళ్ళుగా వాడుతున్నానండి. అయితే నేను డికాషన్ ఎలా తీస్తాను అనేది చెప్పడానికి, రోజు నైట్ జరిగేదేనండి ఈ పని. నాకు రోజు రాత్రి ఇలాగ డికాషన్ పైన పొడి వేసుకుని ఫిల్టర్ కింద పెట్టి ఇలాగ కాఫీ ఫిల్టర్లో ముందు వాటర్ పోస్తానండి. ఆ తర్వాత పల్లీలు రెడీ పెట్టుకున్నాను పచ్చడి కోసమని, పల్లీల్లో అన్నీ వేసి పెట్టాను వేయించుకున్న తర్వాత. అయితే ఈ తర్వాత ఏంటంటే, నేను చేసే పని ఈరోజు ఇడ్లీల గురించి మీకు చెప్పడానికి. చాలా స్మూత్గా ఇడ్లీలు రావడానికి ఇది ఈ టిప్ చాలా ఉపయోగించుకోండి. చాలామందికి తెలీదు, చాలామందికి తెలుసు కూడా, కొంతమంది తెలిసేమో. అయితే నాకు మా వాళ్ళందరూ, పెద్దవాళ్ళందరూ చేసేవారు. నేను ఈ మధ్య చక్కాలంలో చేయడం మొదలెట్టాను. స్మూత్గా ఉంటుంది, ఎందుకంటే మనం ఫ్రిడ్జ్లో పెట్టుకున్న పిండి కదా, ఏ రోజుకి ఆ రోజు అయితే మనం ఆడలేం కదా, 2-3 రోజులు ఉంచుకోవాల్సి వస్తుంది. అలాంటి టైంలో ఇడ్లీ పిండి కొంచెం గట్టి పడుతుంది కదా, అలా పడ్డప్పుడు ఆ ఇడ్లీ పిండి అలా కాకుండా కొంచెం నీళ్లు జల్లి ఇలాగ గుడ్డ మీద ఇడ్లీ వేస్తే ఇడ్లీ పాత్ర ఈజీగా తొంగుకోవచ్చు. ముందు ఇడ్లీ చాలా స్మూత్గా వస్తుందండి, చాలా చాలా బాగా వస్తుంది. చూడండి నేను ఎలా చేస్తున్నానో, అలాగే మీరు కూడా ఫాలో అవ్వండి. ఇది కట్ చేశాను ఫస్ట్, కరెక్ట్గా ఇడ్లీ పాత్రకు సరిపడా కట్ చేశానన్నమాట. ఇలా కట్ చేసుకుని పక్కన పెట్టుకున్నాను. దీనికోసం నేను ఒక పాతగా లేపి తీసుకున్నాను, మా అదైతే దళసరగా ఉంటుందని అది తీసుకున్నానమాట. ఆ తర్వాత దాన్ని మళ్ళీ ఇట్లా క్రాస్గా కట్ చేశాను, రెండు వైపులా కట్ చేశాక దాన్ని మధ్యలో కొంచెం చిన్న ఆ పొడుపుకి సరిపడా కన్నం పెట్టానన్నమాట. ఇలా మధ్యలో కన్నం పెట్టడం వల్ల ఏమవుతుందంటే ఇడ్లీకి కరెక్ట్గా సరిపడా ఉంటుందన్నమాట. దానికి మనం ఇడ్లీ పాత్రకు ఒక ఫ్రాక్ వేసినట్టే అనిపిస్తుంది అన్నమాట. ఇడ్లీ పాత్రకు ఫ్రాక్ వేసాక దాని మీద నీళ్లు జల్లి ఇడ్లీ పెట్టాలన్నమాట. ఇడ్లీకి ఇలా వేసుకుంటే చాలా నీట్గా పెద్దగా వస్తాయి. చూసారు కదా, ఇదండి ఇలా వేసుకుంటే ఇడ్లీ చాలా బాగా వస్తాయి. ఇడ్లీ నా మాట చాలా స్మూత్గా వస్తుందండి, ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. నేను రోజు రాత్రి ఇడ్లీ లేదా ఎప్పుడైనా రొట్టెలు చేస్తాను, కానీ ఆయిల్ లెస్ టిఫినే చేస్తామండి. ఆయిల్ అస్సలు వాడము రాత్రివేళ. ఇది చాలా మంచిది, ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. చూసారు కదా ఎంత స్మూత్గా ఉందో ఇడ్లీ, నొక్కి ఈజీగా వచ్చేస్తుంది అన్నమాట. ఇది మీకు కూడా ఉపయోగపడుతుందని మీ అందరికీ చూపెడుతున్నానండి. ఇలాగ ఈ క్లాత్ ఇలా తీసుకుని ఇలా ఇడ్లీ వేయడం వల్ల చాలా మెత్తగా, పూర్వకాలం మన వాళ్ళందరూ అలాగే వేసేవారు, క్లాత్ లేకుండా ఇడ్లీ వేసేవారులే కాదు. అయితే ఈ చట్నీ కూడా నేను ఎలా చేస్తానో మీకు చూపెడుతున్నాను. ఇది చాలా టేస్టీగా ఉంటుందండి, పల్లీ చట్నీ ఆరోగ్యానికి చాలా మంచిదన్నమాట. ముందు గ్రౌండ్ నట్టు, ఎండు మిరపకాయలు ఒక్కసారి కొంచెం నూనె వేసి కొంచెం ఇంగువ ముక్క కూడా వేసి వేయించానమాట. అందులో కొన్ని ధనియాలు కూడా వేశానమాట, ధనియాలు జీలకర్ర కూడా వేశాను నేను. ధనియాలు జీలకర్ర అన్నీ వేసి దోరగా వేయించానమాట. కొంచెం చింతపండు ఆల్రెడీ నానబెట్టుకున్నాను నేను, చూసారు కదా. కొంచెం ఆయిల్ వేసే వేసాను, ఎందుకంటే ఎండుమిరపకాయలు వేస్తాం కదా గుట్టులా ఉంటుంది. పైగా ఇప్పుడు దొరికిన నాకు ఇంగువ కూడా రాయిలాట్ ఇంగువ అనమాట, అది కొంచెం నూనెలో వేస్తేనే మెత్తగా అయిపోతుంది. అని నేను ఊరగాయల కోసం తీసుకొచ్చాను ఆ ఇంగువ, మంచి వాసన వస్తుంది, ఆరోగ్యానికి కూడా మంచిదని చెప్పి. సో ఇడ్లీ చట్నీ అండి మాకు రాత్రి ఫ్రూట్ జ్యూస్, ఇది మా నైట్ డైట్ అనమాట. ఆయన నేను కూడా అలాగే తింటాం, ఆయిల్ లెస్ అనండి అది కూడా. ఈ దీంట్లో ఈ మాత్రం కొంచెం పచ్చళ్ళలోనే కొంచెం పోపేసి ఇలాగ చేస్తామన్నమాట. మేము ఒక్కసారి 2 రోజులకు ఒకసారి చేస్తాను ఈ పచ్చడి, ఎందుకంటే మిక్సీకి అంటూ పోతుంది కదా. ఇద్దరమే ఉన్నాము, ఇద్దరం చెరో 2 ఇడ్లీ తప్పితే 3 ఇడ్లీ తింటాము, అంతకన్నా తినలేము. అయితే ఇడ్లీ వేసాక ఈ పచ్చడి కొంచెం ఎక్కువ చేస్తే కానీ అందుకు సరిపోతుంది. అదిగో చింతపండు కూడా అంత వేసానమాట, వేసి నీళ్ళలోని కొంచెం సేపు కడిగి పెట్టానమాట. కడిగి ఉంచడం వల్ల అటు కడగడం అవుతుంది, ఇక్కడ నానడం అవుతుంది, 2 రకాలన్నమాట. చింతపండు కడగడంలో ఉద్దేశం, మిరపకాయ చూడండి ఆ రంగు రావాలన్నమాట. అలా వచ్చేస్తే
వేగిపోయినట్టే అనమాట. మిరపకాయల్లో కొంచెం వేగడానికి మాత్రమే నూనె వేసాను. మిరపకాయలు వేగడానికి కొంచెం ఈ ధనియాలు జీలకర్ర కూడా వేస్తాను. ఇప్పుడు దింపే ముందు వేస్తాను సాధారణంగా, ఎందుకంటే ఆ గుమ్మగుమ్మలు బాగుంటాయి అనిపిస్తుంది నాకు. మేము ఆల్మోస్ట్ చేస్తుంటాను నేను ఈ పచ్చడి ఎక్కువగాను. చాలా బాగుంటుందండి పచ్చడి. ఈ పచ్చడి అయితే ఇడ్లీలు ఒక రెండు తినేవాళ్ళు నాలుగు కూడా తింటారు, అట్లా ఉంటుందన్నమాట ఈ పచ్చడి. ఇది కొంచెం ధనియాలు జీలకర్ర అది ఒక రెండు కలిపి ఒక స్పూన్ వేసాను అంతే, నేను ఎక్కువైతే వేయలేదు. ఇవన్నీ దూరగా వేయించేసి మెత్తగా మిక్సీ చేసేస్తాను అన్నమాట. పైన ఏమో కాస్త కొత్తిమీర కొంచెం కట్ చేసి వేస్తాను. తర్వాత పోపు వేస్తున్నాను చూడండి, అదిగో కరివేపాకు, జీలకర్ర, ఆవాలు, మామూలు పోపు ఉంటుంది కదా ఆ పోపు వేస్తానన్నమాట. ఆ పోపు వేసి ఇందులో కలిపేయడానికి చిటపట్లాడేటట్టు వేస్తానన్నమాట. నా ఇనప ముక్కుడు చూసారు కదా, నేను ఎప్పుడు ఇనప ముక్కుడు వాడతానండి, మంచిదంట ఆరోగ్యానికి. సో ఇదిగో పచ్చడి ఇలా చేశాను. పసుపు కూడా వేస్తాను నేను, కొత్తిమీర పచ్చిదే వేస్తానండి, ఎందుకంటే పచ్చి పచ్చిగానే తింటే మంచిదంటారు. మనం ఎలాగ పచ్చికూరలు తినలేం కదా, అందుకని కొత్తిమీర కూడా పచ్చిదేస్తాను. మేము రాత్రివేళ ఫ్రూట్ జ్యూస్ తాగుతామండి, ఇద్దరం చెరొకప్పు ఫ్రూట్ జ్యూస్ తాగుతాము, చెరో రెండు ఇడ్లీ తింటాము. నేనైతే ఒక ఇడ్లీ ఎక్కువ తింటాను, ఆయనేమో మరి రెండు అలా తింటారు, నేను మూడు ఇడ్లీ అలా తింటాను. ఇదిగో పచ్చడి రెడీ అయిపోయింది, పచ్చడి రెడీ అయిపోయిందండి. ఇది మ్యాంగో జ్యూస్ చేశాను అన్నమాట, మ్యాంగో జ్యూస్ చేస్తాను. లేకపోతే ఒక్కొక్కసారి బనానా ఉంటుంది మా ఇంట్లో, బనానా అయితే షేక్ చేస్తాను, లేకపోతే తాగేస్తాం అట్లా తినేస్తాం అలాగే. తర్వాత లేదంటే ఈ పళ్ళు, ఏ పళ్ళు ఒక పళ్ళు రోజు తీసుకుంటామండి మేము. పళ్ళు ఆరోగ్యానికి మంచిదని ముందు మీ అందరికీ చెప్పడమే కాదు, మేము కూడా తింటూ ఉంటాము. ఇదిగో చూస్తారు కదా బ్రూక్బాన్ గ్రీన్ లేబుల్, ఇది నేను బ్రాండెడ్ అండి, నేను ఇన్ని రోజులైనా ఇదే వాడుతున్నాను, చాలా బాగుంటుందన్నమాట. థ్యాంక్ యూ.